ం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం అనిమాది అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్తమ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏదైతే ఉందో మైండ్ పవర్ ఈ మైండ్ అనేటువంటిది ఏమిటి శాస్త్రంలో మనసు మనసుకి కారకుడు చంద్రమా మనసో జాత అని చెప్పి వేదంలో చెప్పబడింది అంటే చంద్రుడు మనసుకి కారకుడు ఆ మనసు స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనం చేయవలసింది ఏమిటి అసలు ఆ మానసిక స్థితి ఎలా ఉంటుందో ఆ వారిది ఆ మానసిక స్థితిలో వాళ్ళ యొక్క మనసు దేనికి దృఢంగా సంబంధం కలిగి ఉంటుంది అంటే ఈ మనసులో దృఢంగా పెట్టేసుకున్నాడు లేదా మనసులో దృఢమైనటువంటి ఇవి థాట్స్ బలంగా ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉంటారు జ్యోతిష్ శాస్త్రరీత్యా ఒకరి మనస్తత్వం కానీ మానసిక స్థితి కానీ మానసిక బలాన్ని కానీ మైండ్ పవర్ని కానీ మనం లెక్క వేయాలంటే చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రాన్ని ఆధారంగా తీసుకొని లెక్కగట్టాలి ఆ రకంగా మనం ఒక్కొక్క నక్షత్రాన్ని చూసుకుంటూ ఒక్కొక్క నక్షత్రానికి ఉన్నటువంటి పవర్ ఏమిటి ఎప్పుడు కూడా మనం మనలో ఒక రకమైన పవర్ ఉంది ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంటే వాళ్ళని గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది ఆ రకంగా ఒక్కొక్క నక్షత్రం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మొదలు పెడదాం పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు అయితే దీనికి కండిషన్స్ ఏమన్నా లాస్ట్లో చెప్తాను వీడియో చివరి వరకు వినండి తెలుస్తుంది మీకు ఇక్కడ ఈ పుబ్బా నక్షత్రానికి శుక్రుడు అయ్యాడు సింహరాశిలో ఉంటుంది ఈ యొక్క నక్షత్రము మీ యొక్క మైండ్ పవర్ ఎలా ఉంటుంది ఈ నక్షత్ర రీత్యా కనుక చూసుకున్నట్లయితే పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడైనందుకు కళలు ఆర్ట్స్ స్పాంటీనియస్నెస్ మనీ జనరేట్ చేయాలంటే ఎలా చేయాలి అనేటువంటి ఎనర్జీ మీ యొక్క నక్షత్రాధిపతి శుక్రుడైనందుకు మీకు ఆ ఎనర్జీ చక్కగా ఉంటుంది అంటే ఏదైనా ఒక ఆఫీస్లో కానీ ఏదైనా ఒక క్రియేటివ్గా చేయాలి పుబ్బా నక్షత్రం వాళ్ళు బ్రహ్మాండంగా దాన్ని క్రియేటివ్గా చేయగలిగేటువంటి పవర్ కలిగి ఉంటారు లవ్వింగ్ నేచర్ కలిగి ఉంటారు సర్వసాధారణంగా అదేవిధంగా ఈ నక్షత్రము శుక్ర నక్షత్రం అయినప్పటికీ అది ఏ రాశుల్లో ఉంది నవాంశలో ఉండేటువంటి దాని పాదాలను బట్టి ఏమిటి అనేటువంటిది కూడా ఈ పవర్లో ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి బొబ్బా నక్షత్రం ఒకటో పాదం అనుకోండి అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి దాంట్లో ఒక విషయాన్ని ఎలా మేనేజ్ చేయాలి ఎలా ట్యాకిల్ చేయాలనేటువంటి చక్కగా కలిగి ఉంటారు వీళ్ళు ఆ మైండ్ పవర్ అలా ఉంటుంది అదేవిధంగా రాజకీయ పరంగా రాజకీయ నాయకులను వెళ్ళి కలుసుకునేటప్పుడు కానీ లేనట్లయితే ఇందులో డాక్టర్స్ కనుక అయినట్లయితే ఈ పుబ్బా నక్షత్రం పాదంలో వీళ్ళకి ఏంటంటే సంతాన సమస్య ఎవరికైనా ఉన్నట్లయితే ఆ సమస్యను ఎలా మనం క్లియర్ చేయాలి ఒక సినిమా డైరెక్టర్ అయినట్లయితే ఎలా దాన్ని సెట్ చేయాలనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది అదే బొబ్బా రెండు దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే వీళ్ళ మైండ్ పవర్ దేంట్లో కన్వర్ట్ అవుతుంది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి ఒక్కోసారి అందరం అనుకుంటాం అప్పులు బాగా అయిపోతుంటాం అమ్ము అప్పు చాలా డేంజర్ అనుకుంటాం అది డేంజరే కాదని కాదు కానీ అప్పు తెచ్చే టాలెంట్ కూడా ఉండగలగాలి ఇది పుబ్బా నక్షత్రం రెండో వారికి ఉంటుంది అదేవిధంగా కాంపిటీషన్ని ఎలా సక్సెస్ అవ్వాలి కాంపిటీషన్గా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేటువంటిది పుబ్బా నక్షత్రంలో ముఖ్యంగా రెండో పాదంలో స్త్రీలకు ఎక్కువగా ఉంటుంది పురుషులకు ఉండదని కాదు ఇది రెండో పాదంలో పుట్టినటువంటి స్త్రీలకు మరింత ఎక్కువగా ఉంటుంది మరియు వీరికి ఆలోచనలు చూసుకున్నట్లయితే బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఆలోచనలు బ్రహ్మాండంగా కలిగి ఉంటారు వీరు అదే మూడో పాదం కనుక తీసుకున్నట్లయితే ఈవెంట్ మేనేజ్మెంట్ ఒక ఈవెంట్ చేయాలి ఆ ఈవెంట్ చేయాలన్నప్పుడు దాన్ని ఎట్లా సెట్ చేయాలి అదేవిధంగా ఒక లాపరంగా చూడండి ఒక్కోసారి కొన్ని కొన్ని విషయాలు మనకు తెలియకపోవడం వల్ల ఇది న్యాయపరంగా ఎలా వెళ్ళాలి యాజ్ పర్ దీనికి రూల్స్ ఏమున్నాయి జ్యుడిషియల్ ఏం చెప్తుంది ఇలాంటివన్నీ పుబ్బా నక్షత్రం మూడో పాదం వారు కనుక స్టడీ చేయగలిగితే ఇందులో అద్భుతమైనటువంటి దీంట్లోకి వెళ్ళగలుగుతుంటారు ఆ ఎనర్జీ అంటే మన జన్మజాతకంలో చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రము అక్కడున్న దాన్ని కనెక్ట్ అవ్వగలుగుతుంది తొందరగా మనసు దాన్ని పెట్టగలుగుతుంది మనం చూడండి చిన్నప్పుడు చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు నువ్వు మనసు పెట్టి చదువు అని మనసు పెట్టి చదువు అంటే అసలు ఆ మనసు దేని మీద ఉంటేనే కదా దాన్ని దాని మీద మనసు పెట్టడం జరుగుతుంటుంది కాబట్టి ఆ మనసు దాని మీద కరెక్ట్గా కనెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే పుబ్బా నక్షత్రం నాలుగో పాదాన్ని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీరికి లైఫ్లో డౌన్ఫాల్ అయినాక కానీ మరలా ఒక స్టేజ్కి రావడానికి ఓపిక్గా నడిపించుకుంటూ దాన్ని తీసుకెళ్లేటువంటి స్థితి వీరికి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ నాలుగో పాదం వారికి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి ఒక మెడికల్ రిలేటెడ్ ఒక పర్టికులర్గా ఈ నాలుగు పాదాల వాళ్ళకి జనరల్గా ఉండేటువంటి ఎనర్జీ ఏమిటి అంటే ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలని ఎలా క్లియర్ చేయాలి అంతకంటే ముఖ్యంగా కూడా ఫ్యాషన్ రిలేటెడ్ క్రియేటివ్ రిలేటెడ్ ఇవి ఎక్కువగా వీళ్ళకి యోగిస్తాయి దాంతోపాటు సహజంగా పుబ్బానక్షేత్రంలో జన్మించినటువంటి వారికి మెడికల్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కూడా ఒక్కొక్కసారి మొండి జబ్బులు ఉంటాయి కొంతమందికి అలా మొండి జబ్బులు ఉన్నప్పుడు వీళ్ళకి ఏంటంటే తొందరగా హోమియోపతి మెడిసిన్స్ లాంటివి తొందరగా పనిచేయడం కూడా జరుగుతూ ఉంటుంది అనేది ఇది రీసెర్చ్లో కూడా తెలుసుకోవడం జరిగింది అందులో పర్టికులర్గా సింహరాశి అనేటువంటిది ఆరోగ్యాన్ని మెడిసిన్ డాక్టర్ని సూచిస్తుంది ఆ డాక్టర్స్ మెడిసిన్స్ తగ్గించడము సమస్యల్ని క్లియర్ చేసుకోవడము ఈ యొక్క స్థానం కాబట్టి అయితే మీ యొక్క మైండ్ పవర్ని మరింత అద్భుతంగా పెంచుకోవాలి అంటే ఎక్కువగా మీరు ఆరాధించాల్సినటువంటి దేవతా స్వరూపము అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అందులో ప్రధానంగా లలితా సహస్రనామాలు రెగ్యులర్గా వింటూ మీరు మెడిటేషన్లోకి వెళ్ళి అలా జస్ట్ అలా వింటే సరిపోతుంది అద్భుతమైనటువంటి ఫలితాలు దీంతోపాటు సూర్య సూర్యభగవానుడు కాబట్టి సూర్య నమస్కారాలు చేసుకోవడము లేదా ఆదిత్య హృదయ పఠనం చేయడం చేయండి అన్ని విధాలా బాగుంటుంది నేను మీకు దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఎండింగ్లో చెప్తానని చెప్పి చెప్పాను అదేమిటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ నక్షత్రము వారైనా కానీ వాళ్ళ పర్సనల్ చాట్లో ఆ నక్షత్రాధిపతి ఎవరైతే ఉంటారో నక్షత్రాధిపతి అంటే ఇప్పుడు అశ్విని కేతు నక్షత్రం కేతు వెళ్ళే ఎవరితో కలిసి ఉన్నాడు భరణి శుక్ర నక్షత్రము శుక్రుడు ఎలా ఉన్నారు అదేవిధంగా కృత్తిక రవి నక్షత్రము రోహిణి చంద్ర నక్షత్రము మృగశిరా కుజ నక్షత్రం ఇలా ఒక్కొక్క నక్షత్రానికి అధిపతి ఉంటారు ఆ యొక్క అధిపతి మీ యొక్క జన్మజాతకంలో ఎవరితో కూడి ఉన్నాడు అనే దాని మీద ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని బట్టి కొంత మారుతూ ఉంటుంది ఆ కూడి ఉన్నటువంటిది ఏదైతే శుభగ్రహాలతో ఉన్నదా పాపగ్రహాలతో ఉన్నాయా లేకపోతే ఆ నక్షత్రాధిపతి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చినటువంటి సిగ్నిఫికేషన్స్ ఏంటి దానివల్ల వాళ్ళకు కొన్ని అడిషనల్గా వాళ్ళకి టాలెంట్స్ యాడ్ అవ్వచ్చు అడిషనల్గా కొన్ని భయాలు యాడ్ అవ్వచ్చు అడిషనల్గా కొంత ధైర్యం ఏడవచ్చు అధైర్యం ఏడవచ్చు ఏదైనా యాడ్ అవ్వచ్చు ఎవరికి అది ఎవరికి వారు వాళ్ళ యొక్క జన్మజాతకంలో పర్టికులర్గా చూసుకొని తెలుసుకోవాల్సిన అంశం అది పాయింట్ నెంబర్ వన్ ఎందుకు చూసుకోవాలి అంటే దాన్ని బట్టి మీరు రెమెడీ చేసుకోవడానికి అది పనికొస్తుంది బ్రహ్మాండంగా అలాగే రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ జన్మ నక్షత్రం ఏదైతే ఉందో అది మానసిక స్థితిని మానసిక బలాన్ని అధికంగా ఇస్తుందని చెప్పి మనం చెప్పుకున్నాం చాలామంది ఏం చేస్తారంటే ఈ యొక్క రత్నాలు ధరించేటప్పుడు కూడా మా జన్మ నక్షత్రం ఇది కదండి మక అశ్విని మకామూలా అనగానే వైడూర్యం పెట్టేసుకోవడము అదేవిధంగా భరణి పుబ్బ పూర్వాషాఢ అనగానే వజ్రం పెట్టేసుకోవడము కృత్తిగా ఉత్తరా ఉత్తరా కానీ రవి పెట్టేసుకొని ఇలా చేస్తూ ఉంటారు ఏ నక్షత్రాన్ని బట్టి అది కానీ ఎక్కడా కూడా ఆ రకంగా పెట్టేసుకోమని ఉంగరం ధరించమని ఎక్కడా లేదు గుర్తుపెట్టుకోండి ఉంగరాన్ని ధరించాలి అంటే మీరు మీ జన్మజాతకంలో ప్రజెంట్ మీ యొక్క సంకల్పం ఏమిటి ఆ సంకల్పాన్ని తగ్గట్టుగా ఏదైతే మీరు రింగ్ పెట్టుకుంటున్నారో ఆ రత్నాన్ని ధరిస్తున్నారో ఆ రత్నానికి అధిపతి అయినటువంటి ఆ యొక్క గ్రహస్థితి ఎలా ఉంది అనేటువంటిది పర్టికులర్గా చూడాలి అలా చూడకుండా కేవలం ఏదో నా నక్షత్రం ఇది కదా నా మహాదశ ఇది నడుస్తుంది కదా అని చెప్పి కనుక మీరు ధరించినట్లయితే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు మీరు అన్ని వేల రూపాయలు వెచ్చించి మీరు ధరించినటువంటి ఉంగరం వల్ల కాబట్టి కేవలం జన్మ నక్షత్రం వల్ల పెట్టుకోకండి కొన్నిసార్లు పెట్టుకోవచ్చు ధరించవచ్చు ఉంగరాన్ని ఎప్పుడు ఆ జన్మ నక్షత్రాధిపతి బాగున్నాడు అతనే మంచి సిగ్నిఫికేషన్స్ కలిగి ఉన్నాడు ధన సంబంధం సిగ్నిఫికేషన్స్ లేకపోతే లాభ సంబంధించినటువంటిదో భాగ్య సంబంధించిన సిగ్నిఫికేషన్స్ కలిగి ఉన్నప్పుడు అప్పుడు మీరు ఆ యొక్క రత్నాన్ని ధరించడం ద్వారా మీకు ఆ మానసిక స్థైర్యం కావచ్చు మానసిక ప్రశాంతత కావచ్చు వస్తుంది ఎందుకంటే మనస్కారకుడు చంద్రుడు ఉన్న నక్షత్రం కాబట్టి ఇది స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఈ మధ్య తెలియక నా పలానా నక్షత్రం అని చెప్పని కేతుది పెట్టేసుకున్నానండి అంటారు ఏదో మకా నక్షత్రం కానీ అసలు ఆ కేతువు పాడైపోయాడు అనుకోండి వాళ్ళ జాతకంలో ఇంకా మానసిక స్థితి ఇంకా పాడవుతుంది ఒక్కొక్కసారి ఏ రత్నం పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు రుద్రాక్ష పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇది పర్టికులర్గా మీ జన్మజాతకంలో ఎలా ఉంది అనేటువంటిది స్పెసిఫిక్గా చూసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే చంద్రుడు ఏమైనా మీ జాతక చక్రంలో స్పాయిల్ అయ్యాడా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ చంద్రుడు స్పాయిల్ అయితే మీరు ఎంత మానసికంగా స్థైర్యంగా ఉందామనుకున్న ఏదో ఒక లైఫ్లో ఏదో ఒక సంఘటన వచ్చి మిమ్మల్ని కదిలిస్తూ ఉంటుంది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సో చంద్రుడు దృఢంగా ఉండాలంటే ముఖ్యంగా మెడిటేషన్స్ చేస్తూ ఉండండి ఉదయాన్నే నిద్రలేచి చక్కగా మెడిటేషన్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీ యొక్క మైండ్ పవర్ అద్భుతంగా పెరుగుతుంది మీ జన్మజాతకం ఎలా ఉన్నా ఏ గ్రహాలతో సంబంధం కలిగినా ఎలా ఉన్నా సరే మెడిటేషన్ చేయండి మీకు ఆటోమేటిక్గా స్ట్రెంత్ అనేటువంటిది పెరుగుతుంది మీ ఇష్టదైవం ఎవరో ఒకరు ఉంటారు మీ కులదైవము ఇష్టదైవము వాళ్ళని తలుచుకుంటూ మెడిటేషన్ చేయండి లేదా ధైర్యం కావాలండి అని అనుకుంటే పవర్ పెరగాలనుకుంటే ఓం స్కందాయ నమ అనేటువంటి నామస్మరణ అన్ని విధాలు బాగుంటుంది కాబట్టి ఇవి చూసుకుంటూ మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రయ నమ నేను మీకు దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఎండింగ్లో చెప్తానని చెప్పి చెప్పాను అదేమిటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ నక్షత్రము వారైనా కానీ వాళ్ళ పర్సనల్ చాట్లో ఆ నక్షత్రాధిపతి ఎవరైతే ఉంటారో నక్షత్రాధిపతి అంటే ఇప్పుడు అశ్విని కేతు నక్షత్రం కేతు వెళ్ళి ఎవరితో కలిసి ఉన్నాడు భరణి శుక్ర నక్షత్రము శుక్రుడు ఎలా ఉన్నారు అదేవిధంగా కృత్తిక రవి నక్షత్రము రోహిణి చంద్ర నక్షత్రము మృగశిరా కుజ నక్షత్రం ఇలా ఒక్కొక్క నక్షత్రానికి అధిపతి ఉంటారు ఆ యొక్క అధిపతి మీ యొక్క జన్మజాతకంలో ఎవరితో కూడి ఉన్నాడు అనే దాని మీద ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతుందో దాన్ని బట్టి కొంత మారుతూ ఉంటుంది ఆ కూడి ఉన్నటువంటిది ఏదైతే శుభగ్రహాలతో ఉన్నదా పాపగ్రహాలతో ఉన్నాయా లేకపోతే ఆ నక్షత్రాధిపతి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చినటువంటి సిగ్నిఫికేషన్స్ ఏంటి దానివల్ల వాళ్ళకు కొన్ని అడిషనల్గా వాళ్ళకి టాలెంట్స్ యాడ్ అవ్వచ్చు అడిషనల్గా కొన్ని భయాలు యాడ్ అవ్వచ్చు అడిషనల్గా కొంత ధైర్యం ఆడవచ్చు అధైర్యం ఏడవచ్చు ఏదైనా యాడ్ అవ్వచ్చు ఎవరికది ఎవరికి వారు వాళ్ళ యొక్క జన్మజాతకంలో పర్టికులర్గా చూసుకొని తెలుసుకోవాల్సిన అంశం అది పాయింట్ నెంబర్ వన్ ఎందుకు చూసుకోవాలి అంటే దాన్ని బట్టి మీరు రెమెడీ చేసుకోవడానికి అది పనికొస్తుంది బ్రహ్మాండంగా అలాగే రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ జన్మ నక్షత్రం ఏదైతే ఉందో అది మానసిక స్థితిని మానసిక బలాన్ని అధికంగా ఇస్తుందని చెప్పి మనం చెప్పుకున్నాం చాలామంది ఏం చేస్తారంటే ఈ యొక్క రత్నాలు ధరించేటప్పుడు కూడా మా జన్మ నక్షత్రం ఇది కదండి మక అశ్విని మకా మూలానంగానే వైడూర్యం పెట్టేసుకోవడము అదేవిధంగా భరణి పొబ్బ పూర్వాషాఢ అనగానే వజ్రం పెట్టేసుకోవడము కృతిక ఉత్తరా ఉత్తరాషాఢ అనగానే రవి పెట్టేసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు ఏ నక్షత్రాన్ని బట్టే అది కానీ ఎక్కడా కూడా ఆ రకంగా పెట్టేసుకోమని ఉంగరం ధరించమని ఎక్కడా లేదు గుర్తుపెట్టుకోండి ఉంగరాన్ని ధరించాలి అంటే మీరు మీ జన్మజాతకంలో ప్రజెంట్ మీ యొక్క సంకల్పం ఏమిటి ఆ సంకల్పానికి తగ్గట్టుగా ఏదైతే మీరు రింగ్ పెట్టుకుంటున్నారో ఆ రత్నాన్ని ధరిస్తున్నారో ఆ రత్నానికి అధిపతి అయినటువంటి ఆ యొక్క గ్రహస్థితి ఎలా ఉంది అనేటువంటిది పర్టికులర్గా చూడాలి అలా చూడకుండా కేవలం ఏదో నా నక్షత్రం ఇది కదా నా మహాదశ ఇది నడుస్తుంది కదా అని చెప్పి కనుక మీరు ధరించినట్లయితే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు మీరు అన్ని వేల రూపాయలు వెచ్చించి మీరు ధరించినటువంటి ఉంగరం వల్ల కాబట్టి కేవలం జన్మ నక్షత్రం వల్ల పెట్టుకోకండి కొన్నిసార్లు పెట్టుకోవచ్చు ధరించవచ్చు ఉంగరాన్ని ఎప్పుడు ఆ జన్మ నక్షత్రాధిపతి బాగున్నాడు అతనే మంచి సిగ్నిఫికేషన్స్ కలిగి ఉన్నాడు ధన సంబంధం సిగ్నిఫికేషన్స్ లేకపోతే లాభ సంబంధించినటువంటిదో భాగ్య సంబంధించిన సిగ్నిఫికేషన్స్ కలిగి ఉన్నప్పుడు అప్పుడు మీరు ఆ యొక్క రత్నాన్ని ధరించడం ద్వారా మీకు ఆ మానసిక స్థైర్యం కావచ్చు మానసిక ప్రశాంతత కావచ్చు వస్తుంది ఎందుకంటే మనస్కారకుడు చంద్రుడు ఉన్న నక్షత్రం కాబట్టి ఇది స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఈ మధ్య తెలియక నా పలానా నక్షత్రం అని చెప్పని కేతు పెట్టేసుకున్నాను అండి అంటారు ఏదో మకా నక్షత్రం అనేది కానీ అసలు ఆ కేతు పాడైపోయాడు అనుకోండి వాళ్ళ జాతకంలో ఇంకా మానసిక స్థితి ఇంకా పాడవుతుంది ఒక్కొక్కసారి ఏ రత్నం పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు రుద్రాక్ష పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇది పర్టికులర్గా మీ జన్మ జాతకంలో ఎలా ఉంది ఏమిటనేటువంటిది స్పెసిఫిక్గా చూసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే చంద్రుడు ఏమైనా మీ జాతక చక్రంలో స్పాయిల్ అయ్యాడా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ చంద్రుడు స్పాయిల్ అయితే మీరు ఎంత మానసికంగా స్థైర్యంగా ఉందామనుకున్న ఏదో ఒక లైఫ్లో ఏదో ఒక సంఘటన వచ్చి మిమ్మల్ని కదిలిస్తూ ఉంటుంది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సో చంద్రుడు దృఢంగా ఉండాలంటే ముఖ్యంగా మెడిటేషన్స్ చేస్తూ ఉండండి ఉదయాన్నే నిద్రలేచి చక్కగా మెడిటేషన్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీ యొక్క మైండ్ పవర్ అద్భుతంగా పెరుగుతుంది మీ జన్మజాతకం ఎలా ఉన్నా ఏ గ్రహాలతో సంబంధం కలిగినా ఎలా ఉన్నా సరే మెడిటేషన్ చేయండి మీకు ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్ అనేటువంటిది పెరుగుతుంది మీ ఇష్టదైవం ఎవరో ఒకరు ఉంటారు మీ కులదైవము ఇష్టదైవము వాళ్ళని తలుచుకుంటూ మెడిటేషన్ చేయండి లేదా ధైర్యం కావాలండి అని అనుకుంటే పవర్ పెరగాలనుకుంటే ఓం స్కందాయ నమ అనేటువంటి నామస్మరణ చేయడాన్ని విధాలు బాగుంటుంది కాబట్టి ఇవి చూసుకుంటూ మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రయ నమ